అనకాపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాగునీటి సమస్య అధికంగా ఉందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న సీఎం రమేష్తో మా ప్రతినిధి ముఖాముఖి. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని 7 నియోజకవర్గాల సమన్వయంతో ముందుకెళ్తున్నారు సీఎం రమేష్. తాను చెయ్యబోయే ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా తెర మీద తెచ్చి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రచార శైలి ఎట్లా ఉంది, ఏ రకంగా సమన్వయం సాగుతుందని తెలుసుకుందాం. రమేష్ గారు, ఇప్పటి వరకు జరిగిన ప్రచార సరళి ఎట్లా ఉంది, ఓటర్ల నుంచి స్పందన ఎట్లా? ఓటర్లలో బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే మన భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంచారు కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా, అతను పవర్ లో ఉన్నాడని చెప్పేసి మిస్యూజ్ చేస్తున్నాడు, రకరకాలుగా అతను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని అని ప్రజలు చాలా కసిగా ఉన్నారు. ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలబోతున్నారు. మీరు ఇచ్చిన హామీలు అంటే ప్రధానంగా అనకాపల్లి జిల్లా అనేది వెనకబడుతున్నానికి ఒక ప్రతీకగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా వెనకబడి ఉందని మీరు చెప్తున్న దానికి ఓటర్ల నుంచి స్పందన ఎట్లా? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ యువ ఓటర్లు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 50% ఉన్నారు. యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలకు అనుకూలంగా లేదు. ఎందుకంటే వారి దౌర్జన్యాలు, వారి కమిషన్లు, వారి కప్పాలు, ఈ జీ టాక్స్ కట్టలేక పరిశ్రమలు అందరూ భయపడిపోతున్నారు. అందుకని ఈ కూటమి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే మంచి వాతావరణం వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ యువతంతా వెయిట్ చేస్తున్నారు. దానికి నాకు సీఎం రమేష్ అయితే అనుభవం ఉంది, అందరికీ పరిచయాలు ఉన్నాయి, అతనైతే ఏదైనా సాధించగలడు అనేది ఒక ప్రగాఢ నమ్మకం ప్రజల్లో ఏర్పడిపోయింది. దేవరపల్లిలో మీ ప్రత్యర్థి అంటే బూడిముచ్చాల నాయుడు ఆ స్వగ్రామానికి వెళ్ళినప్పుడు ఎదురైన ఘటన, అటువంటివి ఏ రకమైన సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తుంది? ఏం లేదు, అతను ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఓడిపోయినాము, డిపాజిట్ అన్న తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఈ రోజు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జరిగింది బాధితులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అతను, ఇంకొక అతను సొంత కొడుకు తండ్రిని వ్యతిరేకిస్తున్నాడు. అతను అంటాడు, తమ్ముడు మా అక్క చనిపోలేదు, చంపబడింది తన ద్వారా, అందుకని అతను ఓడించేదానికి నేను భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. అతను ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీనియర్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ తో నుంచి సంఘ నుంచి వచ్చిన వాడు. అతను చాలా మంచి పద్ధతి గలతను. అతని పార్టీకి అతను ప్రచారం చేసుకుంటే అతని ఇంటికి వెళ్లి కాళ్ళతో కొట్టి చెప్పులతో కొట్టి డైరెక్ట్ గా పోలీసులు చూస్తుండగానే కొట్టడం అంటే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే చిన్న కేసు ఊరికి ఏదో అతని పైన పెట్టారు. అదే ముఖ్యమంత్రికి చిన్న రాయి ఎక్కడ తగిలిందని ఎవరేసింది కూడా తెలియదు. దాని మీద 307 కేసు పెడతారు. పోలీసులు చూస్తుంటే రాజేంద్రనాథ్ రెడ్డి రేపు ప్రభుత్వం అయిన తర్వాత నీ మీద అన్ని ఎంక్వైరీ లేపించేసి తమాష అనుకుంటున్నావా, ప్రజాస్వామ్యం మీద నేను ఫోన్ చేస్తే నేను ఒక క్యాండిడేట్ ను 2 సంవత్సరాలు ఎంపీ చేసినావని ఇప్పటి వరకు నాకు కాల్ బ్యాక్ రిప్లై లేదు. ఏం మీ అబ్బరాజ్యం అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, తమాష అనుకుంటున్నావా, నువ్వు ఒక ఉద్యోగివే ఈ ప్రజాస్వామ్యంలో, నువ్వు ఒక ఉద్యోగివి, ఏమనుకుంటున్నావు అంటే మమ్మల్ని చంపేసి నువ్వు బతకాలనుకుంటున్నావా, జగన్మోహన్కి ఊడిగేం చేయాలనుకుంటున్నావా, సిగ్గుండాలి నీకన్నా. ఇన్ని సార్లు నువ్వు ఫోన్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదన్నావు. చూద్దాం నీ పని కూడా, నీ మీద ఎంక్వైరీ చేయించుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం చూడండి. మూడు పార్టీల సమన్వయం ఎట్లా ఉంది, అలాగే కమలం పువ్వు గుర్తు అంటే కపల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా కొత్తగా ఉంటుంది, దాన్ని మీరు ఎట్లాగా తీసుకెళ్ళగలరు? ఇదే కొత్త కాదండి, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కమలం పువ్వు ఉంది. అది ఏం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో బ్రహ్మాండంగా ఈ రోజు మీరు ఎక్కడ అడగండి, కమలం 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 అని కళ్ళల్లో కమలం పరిచేసినట్లు ఉంది. ఈ రోజు మీరు చెప్పండి, అనకాపల్లి ఓటర్లకి మీరు చేసే విజ్ఞప్తి గానీ మీరు ఇచ్చే సందేశం గానీ అనకాపల్లి ప్రజలకి మీరు కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించండి, ఈ 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను, ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి సంక్షేమం అన్ని వచ్చే విధంగా మేము పాటుపడతాము, మనకు పెద్దన్న నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశానికి, అలాగే ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీరందరి మద్దతుతో మన రాష్ట్రం భవిష్యత్తు బాగు చేసుకుందామని తెలియజేస్తుంది. ఇది సీఎం రమేష్ గారు. మనం కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా.